वेलकम टू नारीस किचन नेनु बेंगाली फेमस डेजर्ट अयिनटुवंटी मिस्टी दोई एलाग चेयालो मीकु चूपिस्तानु। मुंदुगा ना चानल कनुक मीरु सब्स्क्राइब चेसुकोकपोते सब्स्क्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल ऐकान ने प्रेस चेस्ते ना लेटेस्ट वीडियोस अपडेट्स कूडा मीकु दोरुकुतुंदी। ओके, मनम इप्पुडु एं चेद्दामंटे हंकर्ड तयार चेसुकुंदाम। ई हंकर्ड कोसमु मनमु ओक क्लॉथ कानी मस्लिन क्लॉथ कानी नार्मल पल्चटी क्लॉथ कानी तीसुकोनी ओक జల్లెడ ఉంటుంది కదా అది తీసుకోవాలి। నేను ఇక్కడ ఏం చేశానంటే ముందుగానే కర్డ్ని ఫుల్ క్రీమ్ తీసుకొని దాన్ని పెరుగు చేసుకున్నాను। ఆ థిక్ పెరుగుని ఏం చేశానంటే ఈ గుడ్డలో వేసి టై చేయాలి। ఈ విధంగా అన్నమాట చేసి జస్ట్ లైట్గా ప్రెస్ చేసేసి దీన్ని ఒక 1 అవర్ కదపకుండా పక్కన పెట్టేసేయాలి। ఈ పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి మనకు థిక్ కర్డ్ తయారవుతుంది అన్నమాట। ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఫుల్ క్రీమ్ ఒక 4 కప్పులు తీసుకోవాలి। 4 కప్పుల పాలు తీసుకున్న తర్వాత మనము బాగా బాయిల్ చేయాలి దీన్ని। ఈ బాయిల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూస్గా దీన్ని గరిటను తిప్పుతూనే ఉండాలి। ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే అడుగులో పాలు మాడకుండా ఉంటుందన్నమాట। మనం 4 కప్పుల పాలు తీసుకున్నాం కదా, 3 కప్పులు అయ్యేంత వరకు ఈ విధంగా తీసుకునేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆ తర్వాత క్యారమలైజ్ షుగర్ కోసమని మనము షుగర్ ఒక ప్యాన్లో వేసుకోవాలన్నమాట। స్టవ్ మీద పెట్టుకునేసి లో ఫ్లేమ్లో దీన్ని మనము కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూ ఉండాలి। ఈ షుగర్లో ఇంకా మనం వాటర్ కానీ ఏం కానీ యాడ్ చేయకూడదు, అదికదే ఆ వేడికి ఏమవుతుందంటే మెల్ట్ అవుతూ వస్తుందన్నమాట స్లోగా। చూసారు కదా పర్ఫెక్ట్ అండి, ఈ విధంగా మెల్ట్ అవుతూ వస్తుంది। మెల్ట్ అయ్యి ఇప్పుడు ఏమవుతుందంటే క్యారమలైజ్ అవ్వటం స్టార్ట్ అవుతుందన్నమాట। క్యారమలైజ్ అంటే బ్రౌన్గా తయారవుతుందన్నమాట। ఇది ఎక్కువ మనం బ్రౌన్గా చేయకూడదు, ఎక్కువ బ్రౌన్ చేసామంటే మనం చేసుకునే మిస్టీ దోయి చేదొచ్చేస్తుంది। కాబట్టి నేను చూపించే ఇంత రేంజ్లోనే దాన్ని చేసుకునేసి ఇందులో మనము 3 కప్పుల మిల్క్ అయింది కదా, దాని పక్కన ఉంది కదా, అందులో నుంచి 1 కప్పు తీసుకునేసి ఇందులో వేడి పాలు ఇందులో వేయాలన్నమాట। ఇందులో వేసి మనము జాగ్రత్త అండి, ఇది స్టవ్ మీద కూడా ఒరిగిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది। అందువల్ల మీరు ఏం చేస్తారంటే పాలు వేసి దీన్ని కంటిన్యూస్గా ఈ గరిటతో తిప్పుతూనే ఉండాలన్నమాట। చూసారు కదా మనం వేసిన వైట్ పాలు ఇప్పుడు క్యారమలైజ్ షుగర్తో కలిసి బ్రౌన్గా తయారైంది। అయిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకొని కూల్ చేసుకోవాలి। కూల్ అయిన తర్వాత ఎక్కువ కూల్ చేయకూడదు, లుక్వామ్గా ఉండాలి ఇది। ఇది ఏం చేస్తామంటే ఈ పాలల్లో వేసి కలిపేస్తామన్నమాట। ఈ విధంగా కలిపి దీన్ని ఏం చేస్తామంటే కొంచెము మొత్తం కలిసిపోయేంతవరకు కలిపేసి పక్కన పెట్టేద్దాము। తర్వాత ఇప్పుడు మనము హంకర్డ్ చేసుకున్న గంటసేపు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు తీసి చూసారంటే మీకు వాటర్ అంతా కూడా అందులో నుంచి ఫిల్టర్ అయిపోయి ఈ విధంగా థిక్ క్రీము బాగా తయారవుతుంది। చూసారు కదా ఎంత థిక్గా తయారైందో కర్డ్। ఈ కర్డ్ని ఏం చేస్తామంటే వేరొక బౌల్లోకి మనము మొత్తం ఆ గుడ్డలో ఉన్నటువంటి కర్డ్ని అంతా కూడా తీసేసుకోవాలి। తీసేసుకొని దీన్ని ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా క్రీమ్ లాగా తయారయ్యేట్లుగా దీన్ని బాగా విస్కు చేయాలి। ఈ కర్డ్ కాబట్టి కొంచెము ఉండలుగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటుంది, అందువల్ల మనము విస్కర్తో బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని బాగా విస్కు చేయాలన్నమాట। ఈ విధంగా చూసారు కదా ఎంత థిక్ క్రీమ్ లాగా తయారైందో, ఇది మనం కర్డ్ అంటే కూడా నమ్మము, అందువల్లే హంగ్ చేసుకున్నామంటే అంటే మనము వడకట్టామంటే 1 గంట సేపు పక్కన పెట్టేశామంటే అందులో నీళ్ళన్నీ కారిపోవటం వల్ల ఇంత థిక్గా తయారవుతుంది అన్నమాట, స్మూత్గా థిక్గా తయారైంది। ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తామంటే మనము ఈ క్యారమలైజ్ అయిన పాలు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఎక్కువ చల్లార్చకూడదు, కొంచెం లుక్వామ్గా ఉండేటప్పుడే ఇందులో వేసేసి అదేవిధంగా స్పాచులతో కానీ గంటెతో కానీ బాగా దీన్ని విస్కు చేయాలన్నమాట। బాగా కలిసిపోయేంత వరకు దీన్ని బాగా విస్కు చేస్తూనే ఉండాలి। ఇప్పుడు వెల్ కంబైన్డ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే క్లే పాట్స్ తీసుకున్నామంటే ఈ క్లే పాట్స్లో ఈ పాలు పోయటం వల్ల మన పెరుగు ఏమవుతుందంటే గట్టిగా వస్తుందన్నమాట. మీరు నార్మల్ స్టీల్ గిన్నెలు కూడా తీసుకోవచ్చు, గ్లాసులు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టము, కానీ క్లే తీసుకుంటే పర్ఫెక్ట్గా కర్డ్ అనేది బాగొస్తుందన్నమాట. ఈ విధంగా ఈ కర్డ్నంతా కూడా మనము ఇందులో వేసేసుకునేసి దీన్ని ఏం చేయాలంటే ఒక గుడ్డతో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ ర్యాప్ చేసుకునేసి మనం ఒక వాముగా ఉండే ప్లేస్లో 6 నుంచి 8 అవర్స్ వరకు దీన్ని పక్కన ఉంచేసేయాలన్నమాట. పక్కన ఉంచటం వల్ల ఏమవుతుందంటే ఈ 6 అవర్స్ ఉంచటం వల్ల మినిమం 6 అవర్స్ ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల ఏమవుతుందంటే బాగా అది గట్టిగా
ఫామ్ అవుతుందన్నమాట పెరుగు మనకు. పర్ఫెక్ట్ అండి. ఈ విధంగా నేను ఇలా ర్యాప్ చేస్తున్నాను కదా, అదే విధంగానే ర్యాప్ చేసేసి దీన్ని మనము ఒక గోరువెచ్చని ప్రదేశంలో, అంటే మైక్రోవేవ్లో కానీ లేదు అంటే ఒక అంటే గాలి తగలని ప్రదేశంలో కానీ ఉంచేసామంటే మనకు గట్టి పెరుగు తయారవుతుంది. ఇప్పుడు నేను 8 అవర్స్ తర్వాత దీన్ని పక్కకు తీసేసాను. ఇప్పుడు నేను ఇది అన్రాప్ చేస్తున్నాను. అన్రాప్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా గట్టిగా ఎంత బాగా ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా. ఇది ఇది ఒక బెంగాలీ అథెంటిక్ ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది ఇది చాలా బాగుంటుంది. మీరు ఈ మిస్టీ దోయి తిన్నారంటే మీరు ఐస్ క్రీమ్ కూడా మర్చిపోతారు. తో ఐస్ క్రీమ్ లేదనే ఫీలింగ్ కూడా మీకు ఈ సమ్మర్లో రాదన్నమాట. పర్ఫెక్ట్. ఎంత బాగుంది చూసారు కదా. గట్టిగా నేను స్పూన్తో ఇలా కట్ చేయగానే ఇది మీకు ఒక కేక్ లాగా వస్తుందన్నమాట. సో మీరు కూడా ఈ మిస్టీ దోయిని చేసి ఎంజాయ్ చేయండి.